హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే స్పాంజినెస్ కూడా సేమ్ మనం బయట కొన్నట్లుగానే ఉంటాయండి ఒక్కసారి గనుక ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ కప్ కేక్స్ని రెడీ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం దానికోసం ఒక చిన్న మిక్సీజర్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు పంచదారని యాడ్ చేసుకొని మెత్తడి పొడిలాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న పంచదార పొడిలో హాఫ్ కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి కావాలనుకుంటే ఈ ప్లేస్లో నేతిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మూత వెనిగరు ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వెనీలా లెసన్స్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒకటే మెత్తల్లో సాఫ్ట్ స్ట్రెచ్చర్ వచ్చినంత వరకు కూడా బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక వడజాలిని పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులో వన్ స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి తర్వాత ఇందులో వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకొని బాగా జల్లెడి పట్టుకోవాలి ఈ విధంగా జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి తరువాత అందులో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఒకటే మెత్తల్లో ఒక అరగంట సేపు బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే వన్ కప్ వరకు పాలు పట్టేయండి ఈ విధంగా పాలు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టాండ్ను అలాగే ప్లేట్ను పెట్టుకొని ముందుగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి తర్వాత కప్స్ని తీసుకొని అందులో ఆయిల్ని కానీ నేతను కానీ యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అందులో ఒక గరిడతో కొంచెం కొంచెంగా షిఫ్ట్ చేసుకోవాలి ఫుల్గా యాడ్ చేయకండి ఎందుకంటే కుక్ అయిన తర్వాత పైకి వస్తాయి కాబట్టి ఇదే ప్రాసెస్లో అన్నిటిలో కూడా షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత అందులో కలర్ బాల్స్ను అలాగే సిల్వర్ బాల్స్ను డెకరేషన్ కోసం యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే టూటీ ఫ్రూటీనైనా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా హీట్ చేసుకుంటున్న ప్యాన్లోకి వీటిని వన్ బై వన్ షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా చేతికి అంటకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత పూర్తిగా చల్లారిన తరువాత ఒక ప్లేట్లోకి వన్ బై వన్ రివర్స్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా రివర్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే కప్ కేక్స్ని రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్